మన చెన్నై షాపింగ్ మాల్ లో క్రిస్మస్ కార్నివల్ ఈ రోజే క్రిస్మస్ షాపింగ్ చేయండి తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్. అవును, ఈసారి సంక్రాంతి విన్నర్ పవన్ కళ్యాణే. అదేంటి, భీమల నాయక్ వాయిదా వేశారుగా అంటారా? అదే, అందుకే సంక్రాంతి విన్నర్ అయ్యాడు పవన్ కళ్యాణ్. ఇప్పుడు ఇండస్ట్రీ అంతా అదే మాట్లాడుకుంటుంది. రెండు పాన్ ఇండియా సినిమాల కోసం తన గ్యారంటీ హిట్ సినిమాను సంక్రాంతి రేసు నుంచి పోస్ట్ పోన్ చేయడానికి ఒప్పుకున్న పవన్ కళ్యాణ్ రియల్ హీరో అంటున్నారు. తమ పాన్ ఇండియా సినిమాల కోసం ఇలా చేయించడం కరెక్టో కాదో తర్వాత సంగతి. పవన్ కళ్యాణ్ ఇలా చేయడం మాత్రం అందరికీ నచ్చిందంటున్నారు. లేకపోతే రెండు సార్లు RRR కోసం డేట్ మారిస్తే మళ్ళీ ఇలా వెనక్కు నెట్టడం అంటే ఎవరూ ఒప్పుకోరు. ఏ సినిమా స్టామినా ఆ సినిమాది, ఏది బాగుంటే అదే చూస్తారు. ఇలా చేయడం ఏంటి అంటూ సోషల్ మీడియాలో కామెంట్లు వస్తున్నాయి. పవన్ సినిమాను వాయిదా వేయడం ఫ్యాన్స్ అస్సలు ఇష్టం లేదు, కానీ తమ హీరో నిజమైన హీరో అని అందుకే అలాంటి నిర్ణయం తీసుకున్నాడని అంటున్నారు. పవన్ సినిమా ఎప్పుడొచ్చినా హిట్ మస్ట్ అని ఫ్యాన్స్ పిచ్చ కాన్ఫిడెన్స్ లో ఉన్నారు. అంతకుముందు మహేష్ సర్కార్ వారి పాట వాయిదా వేసుకున్నాడు, తర్వాత ఇంకొందరు వేసుకున్నారు. కానీ పవన్ కళ్యాణ్ సినిమా వాయిదా వేసుకోవడం మాత్రం బిగ్ టాపిక్ అయిపోయింది. ఈ సిచ్యువేషన్ పవన్ కళ్యాణ్ గ్రాఫ్ మరింత పెంచగా వాయిదా వేయించిన వారి మీద మాత్రం నెగిటివ్ ఇంపాక్ట్ పడేలా ఉంది. పవన్ నిర్ణయం ఇమేజ్ పెంచిందా? మీ అభిప్రాయం కామెంట్లో పోస్ట్ చేయండి.